హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను మీ ఏ టు జెడ్ భారతీనండి. ఈరోజు నుండి నేను ప్రతిరోజు మా ఇంట్లో చేసే ప్రతి వంటని చూపిస్తాను నా ఛానల్లో. ఎందుకంటే నేను వర్కింగ్ లేడీని, 8:30 కల్లా బాక్స్ కట్టుకొని వెళ్ళాలి. ఈ వీడియో చూస్తున్న వర్కింగ్ లేడీస్కి, బ్యాచులర్స్కి, గృహిణులకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరమైన వంటను చూపిస్తాను. అరగంటలో వంట మొత్తం పూర్తవుతుంది. నీట్గా, క్విక్గా, ఈజీగా, టేస్టీగా తయారవుతాయండి. ఇదే నా ఛానల్ ట్యాగ్ కూడా, ఇదేనండి. చూస్తారుగా మరి. ఈరోజు నేను నిమ్మకాయ చారు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించాక కొంచెం గిన్నె వేడెక్కాక ఒక గరిటె నూనె వేస్తున్నానండి. నూనె కొంచెం హీట్ ఎక్కాక వెల్లుల్లి దంచి బాగా కాకుండా కొంచెం దంచుకోవాలండి. తర్వాత వెల్లుల్లిని వేస్తున్నాను తాలింపులో. అవి కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తర్వాత మెంతులు, ఎండుమిర్చి, కరేపాకు వేస్తున్నానండి. అవన్నీ కొంచెం వేగాక గరిట పెట్టుకొని కలుపుకోవాలండి. అవన్నీ వేగాక హింగువ వేస్తున్నాను 1 చిటికెడు. తర్వాత వాటర్ పోసుకోవాలండి. మనకి రసానికి ఎంత కావాలి క్వాంటిటీ అంతే అంత పోసుకోవచ్చు. నేనైతే 4-5 గ్లాసులు పోస్తున్నానండి. తరువాత పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేయాలండి. తరువాత సాల్ట్ 3 స్పూన్స్. ఒక స్పూన్ కారం అండి, ఎందుకంటే మనము ఎండుమిర్చి వేసాం కదా. మీకు కారం తగినంత వేసుకోండి, సాల్ట్ కారము. తర్వాత ధనియాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు అవన్నీ గరిటె పెట్టి కలుపుకోవాలి. చూస్తున్నారుగా. తర్వాత మరుగుతూ ఉండగా కొత్తిమీర వేసుకోవాలండి. చూస్తున్నారుగా ఎలా మరుగుతుందో. 2 నిమ్మకాయల్ని తీసుకొని కట్ చేసి రసం తీసుకోవాలండి. ఈ రసము 2-3 నిమిషాలు మరగనిచ్చాక చల్లారాక దాంట్లో నిమ్మరసం కలుపుకుంటే రుచికరమైన నిమ్మకాయ రసం తయారవుతుంది. మీరు ఈ మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నిమ్మకాయ రసం చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.